బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మీతో ఉంటాయి. అండ్ నా శ్రీహర్ష గారిని వచ్చి ఒక పాట పాడవలసి అదే మాట్లాడి లిరిక్స్ ఇచ్చారు కదా అని ఆయన అక్కడితో ఒక ఆగ జలక్ ఇచ్చారు ఆయన రండి. థ్యాంక్స్ అండి. ముందుగా హరం హర మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆ డైరెక్టర్ ద్వారకా సాగర్ గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ ఇన్ మీ. ఈ సినిమాలో మీరు విన్న సాంగ్స్ కాకుండా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యే లోపల మీకు చాలా సర్ప్రైజింగ్ సాంగ్స్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా కొన్ని కొన్ని సీక్వెన్సెస్ ఐ వాజ్ లక్కీ టు సీ. కొంచెం ఒక్కొక్క సీన్ చూడడానికి ఛాన్స్ దొరికింది వైల్ రైటింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒకటైతే చెప్పగలనండి, సినిమా చూసి బయటకు వెళ్ళిన తర్వాత మీతో పాటు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ పక్కా బయటకు వస్తుంది, గుర్తుండిపోతుంది. అండ్ ఈ సినిమా చాలామందిని చాలా రకాలుగా మోటివేట్ చేస్తుంది. సుధీర్ బాబు గారిని చూసి ఆ రోజు ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేశానండి ఆయన చూసి. సో సూపర్ క్రేజీ ఉంది మీ వేర్ లెవెల్ మాస్ లుక్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు ఉంటే పాడమని అడుగుతానేమో అని మీరు ఇమీడియట్గా మైక్ ఇచ్చేసిన. థ్యాంక్ యూ శ్రీహర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మీరే కదా యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేసి వెళ్ళిన తర్వాత నేను కూడా జిమ్ స్టార్ట్ చేశాను. మోటివేషన్ వస్తుంది అనమాట సుధీర్ బాబు గారిని ఎప్పుడు కలిసినా కూడా, అదేంటో తెలియదు. బట్ యా అది ఎంతసేపు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉండాలన్నమాట అది కంటిన్యూ అవ్వాలంటే, లేకపోతే దాని తర్వాత స్టాప్ అవుతుంది అది. ఓ బా, ఆయనలో ఒక మీకు కామ్గా చాలా కూల్గా కనిపిస్తారు కానీ ఆయన పంచ్ లేయడం స్టార్ట్ చేస్తే అది మామూలుగా ఉండదు అనమాట. సో ఎస్, ఈ సినిమాలో మనం హ్యూమర్ని చూస్తాం, యాక్షన్ని చూస్తాం అండ్ దాంతో కూడుకున్న ఎమోషన్ని కూడా చూస్తాం అనమాట. అదే అన్నీ కలిసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి జూన్ 14th హరోమహర వచ్చేస్తుంది. ఎస్ఎస్సి బ్యానర్లో సుమత్ జీ నాయుడు గారి నిర్మాణంలో జ్ఞానసాగర్ ద్వారకా గారి